हाय फ्रेंड्स, वेलकम टू श्रीजास वेज रेसिपीज। अंदर की नमस्कार। ईरोज नेनु ओक मंची हेल्दी टेस्टी पोड़ी चेसी चूपिस्तुन्नानंडी। इदी टिफिन्ललोकी, अन्नंलोकी, कूरल्लो चल्लुकोवडानिकि कूडा चाला बागुंटुंदी। मुंदुगा दीनिकोसम ओक मंदपाटी पैन पेट्टुकोनी दानिलो ओक कप्पु अविसे गिंजल्नी वेसुकोनी सन्नानि मंट मीद वेयिंचुकोवालंडी। ఈ అవిసె గింజలు మనకి బీపీ కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండడానికి, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. ఇది రోజు మన ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇవి వేగటానికి 8 నుంచి 10 నిమిషాలు పడుతుందండి. ఇవి వేగుతున్నప్పుడు చిన్నగా పేలుతున్నట్టుగా కనిపిస్తుంది చూసారు అక్కడక్కడ. అలా మనకి నువ్వులు వేయించినప్పుడు ఏ విధంగా అయితే చిటపట సౌండ్ వచ్చి పేలుతున్నట్టు అవుతుందో ఆ విధంగా వస్తే మనకి వేగిపోయినట్లు లెక్కండి. ఈ విధంగా సన్నని మంట మీద వేయించుకున్నట్లయితే లోపల దాకా చక్కగా వేగుతాయండి. చూస్తున్నారు కదా ఏ విధంగా అవిసె గింజలు ఎగురుతున్నాయో. అంతేనండి, ఈ విధంగా అయినప్పుడు ఇవన్నీ వేగిపోయినట్లే అప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారు పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్ గుమ్మడి గింజల్ని తీసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలండి. ఈ గుమ్మడి గింజల్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, క్యాన్సర్కి చెక్ పెట్టచ్చు, గుండెకి చాలా మంచిదండి. అదేవిధంగా షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది, జుట్టు స్ట్రాంగ్ అవటానికి కూడా ఇవి ఉపయోగపడతాయండి. రోజు నానబెట్టుకొని ఈ గుమ్మడి గింజలు తిన్నా కానీ చాలా మంచిదండి. లేదంటే ఈ విధంగా పొడి చేసుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిది. రోజు నానబెట్టుకుని తినాలంటే ఒక్కొక్కరోజు మర్చిపోవచ్చు. అటువంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. తర్వాత పుచ్చగింజల్ని కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఈ పుచ్చగింజలు స్కిన్ హెల్త్కి, జుట్టు ఆరోగ్యానికి, బ్లడ్ షుగర్ తగ్గడానికి, నరాల ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా 1/2 కప్ తీసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనకి హై బీపీని తగ్గించడానికి, గుండె జబ్బులు రాకుండా చూడటానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించుకోవాలండి. ఈ మొత్తం పొడి అంతా రెడీ కావడానికి మనకు 15 నిమిషాలు టైం పడుతుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పొడిలో చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు 1 టీ స్పూన్ పొడిని మీరు అన్నంలోకి కానీ, కూరల్లోకి కానీ, టిఫిన్లోకి కానీ తీసుకున్నారంటే చాలా హెల్తీ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారే వరకు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని, చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్, మిగతావన్నీ కూడా ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మీరు టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోకి, అన్నంలోకి కూడా వేసుకోవచ్చండి. అంతేనండి. మీకు నేను చేసిన ఈ పొడి నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సర్వే జనా సుఖినో భవంతు.